క్రైస్తులోడ్ హళలీయ దేవుని పరిశుద్ధనామానికి మహిమ ప్రైస్ క్రైస్తులోడ్ హలిలీయ ఈ శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవాది దేవుడు చూపించిన కృపకాయ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా నిజంగా భయంకరమైన చెడ్డ దినాల్లో మనం ఉన్న అయినప్పటికీ మన దేవుడు మనల్ని సజీవంగా కాపాడుతూ ఉన్నాడు ప్రేస్తలో హెలుయ్య మరి ఈ సమయంలో ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి మంచి అమ్మాయి యహోషతు ఆమె ఎవరు ఆమె పరిస్థితి ఏంటి ఆమె ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అనే విషయాన్ని ఆలోచిస్తే చూడండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం నుంచి చూసినట్లయితే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం అయితే రాజునకు కుమార్తె అయిన యహోష అహజ్య కుమారుడైన యోవాష్ను హత్తులైన రాజు కుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను యహోరాము రాజు కుమార్తెయును యహోయాద అను యాజకుని భార్యయునైన యహోషబతు అతల్యకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయెను ఈ యహోష బతు అహజ్యాకు సహోదరే చూడండి మనం చదువుకున్న లేఖన భాగంలో యహోషబతు అనే ఒక అమ్మాయి మనకి కనిపిస్తుంది యహోషబతు అనే మాటకి అర్థం ఏంటి అంటే యహోవా ప్రమాణము అని అర్థం యహోవా ప్రమాణము అని అర్థం ఈ యహోషతు ఎవరి కుమార్తె అని మనం చూసినట్లయితే ఆ పాతు రాజు ఉన్నాడు కదండి మనకు అందరికీ బాగా తెలుసు బైబిల్ గ్రంథంలో యహోషా అనే రాజుగారు ఉన్నారు చాలా మంచి రాజు దేవుని మార్గంలో నడిచిన వ్యక్తి దేవుని చేత బలపరచబడిన వ్యక్తి గొప్ప జయాన్ని యుద్ధాల్ని చేసి గొప్ప జయాన్ని పొందిన వ్యక్తి యహోషపాతు ఆ యహూషా రాజుగారికి ఏడుగురు కుమారులు ఉంటారు ఆ ఏడుగురు కుమారుల్లో మొట్టమొదటి కుమారుడు ఎవరు అంటే యహోరాము జాగ్రత్తగా వినండి యహోషాపాత్ రాజుగారికి ఏడుగురు కుమారులు ఉంటారు ఆ ఏడుగురు కుమారులలో మొదటి కుమారుడు ఎవరు అంటే యహోరాము ఈ యహోషాపాత్ రాజు ఏం చేస్తాడు అంటే తన చివరి దశలో తాను చనిపోవడానికి ముందు ఆయన ఏం చేస్తాడంటే తన జాష్ట కుమారుడైన యహోరామ్ని యూదా జనాంగం మీద రాజుగా నియమించి ఆ మిగిలిన ఆరుగురికి కొన్ని కొన్ని పట్టణాలను ఇచ్చి కొన్ని కొన్ని ప్రశస్తమైన విలువైన కానుకలు ఇచ్చి పంపించేస్తాడు అయితే ఈ యహోష పాత్ర చనిపోయిన తర్వాత యహోరాము రాజవుతాడు యహోరాము ఎంత దుర్మార్గుడంటే యోరాం ఎవరు అంటే ఈ యహోష యొక్క తండ్రి ఈ యహోషబత్ యొక్క తండ్రి యహోరామ్ ఎవరు కుమారుడు తెలుసా యహోరాము యహోషపాతి యొక్క కుమారుడు అర్థమైందండి రాజు రాజుగారి యొక్క కుమారుడు యహోరాము యహోరాము యొక్క కుమార్తె యహోషాపత్ ఈ యహోరాము ఎంత చెడ్డవాడు ఎంత దుర్మార్గుడు అంటే యహోషాపాతు చనిపోయిన తర్వాత యహోరాము రాజు అవుతాడు యహోరాము రాజైన తర్వాత తను ఏం చేస్తాడంటే ముప్పై రెండు సంవత్సరాలకి రాజు అవుతాడు ముప్పై రెండు సంవత్సరాలకి రాజైన తర్వాత చూడండి విషయాలు ఎక్కడుంటాయంటే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే యహోషాపాతు తన పితృలతో కూడా నిద్రించి తన పితృ చెంతను పాతి పెట్టబడెను అతని కుమారుడైన యహోరాము అతనికి బదులుగా రాజయ్యను తర్వాత ఐదో వచనలో చూస్తే యహోరాము ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు అతడు ఎరుసలంలో ఎనిమిది సంవత్సరములు ఏలెను అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇస్రాయేలు రాజుల మార్గమందు నడిచెను అతడు యహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాను చూడండి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి నడుచుకున్న వ్యక్తి యహోషాపాతు కానీ అతని కుమారుడైన యహోరాము మాత్రం చాలా దుర్మార్గుడిగా చాలా భక్తిహీనుడిగా యూదా రాజులు దేవుణ్ణి స్థుతించేవారు యూదా రాజులు దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచి నడిచేవారు కానీ ఇస్రాయలు రాజులు దేవుణ్ణి విడిచిపెట్టి భయంకరమైన పాపంతో నడిచినప్పుడు రాజు రాజైన యహోరాము మరి దేవుని బిడల మార్గంలో నడవక తన తండ్రి అయిన యహోషాపాతులాగా దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకొనక ఏం చేస్తాడు అంటే తాను దేవుని మార్గాలలో నుంచి తొలగిపోయి దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నడుచుకోవడం మానేసి దేవునికి ప్రతికూలమైన పనులు చేస్తాడు ఏం చేస్తాడు అంటే మొట్టమొదటిగా తను రాజైన వెంటనే తన ఆరుగురి అన్నల్ని చంపేస్తాడు ఆరుగురు సహోదరుల్ని చంపేస్తాడు ఎంత దుర్మార్గుడు అంటే నాకు రాజ్యం నా తండ్రి ఇచ్చాడు కదా నా తోడబుట్టిన వారిని కూడా నేను సంతోష పెట్టాలి అని అనుకోకుండగా తన తోడబుట్టిన వారందరినీ చంపేస్తాడు యహోర్రామ్ చాలా దుర్మార్గుడు అయితే తర్వాత ఏం చేస్తాడు అంటే దేవునికి ఇష్టం లేని అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని భయంకరమైన పాపం చేస్తూ ఆఖరికి ఏం చేస్తాడంటే చూడండి ఆ ఇరవై ఒకటో అధ్యాయంలో పదకొండో వచనములు చూస్తే మరియు అతడు యూదా పర్వతముల ఎందు బలిపీఠములను కట్టించి ఎరుషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించినట్లు చేశాను యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచెను అంటే దేవుని బిడ్డలైన యూదా వాళ్ళు దేవుని మార్గాలలో నుంచి తొలగిపోయేటట్లుగా దేవునికి అవిధేయులుగా నడుచుకునేటట్లుగా వారిని చేసి మొత్తం ఆ యూధా దేశమంతా భయంకరమైన బలిపీఠాలను కట్టి వాళ్ళందరూ దేవునికి దూరం అయిపోయేటట్లుగా చేస్తాడు యహోరాము రాజు చూడండి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే తండ్రికి ఒక మంచి పిల్లలు పుడతారా మామూలుగా అంటారు చెట్టు మంచిదైతే కాయ మంచిది అవుతుందమ్మా చెట్టు చెడ్డదైతే కాయ అలాగ మంచిది అవుతుంది చెడ్డ చెట్టుకి ఏ పండ్లు వస్తాయి చెడ్డ పండ్లే వస్తాయి కదా మంచి చెట్టుకి మంచి పండ్లు వస్తాయి ఇప్పుడు తండ్రి అయిన యహోరామే సరైన ప్రవర్తన లేనప్పుడు తన కుమార్తె అయిన యహోష బతు మరి సరిగ్గా ఉంటుందా ఆలోచిస్తే ఇక్కడ లేఖనాలు గమనిస్తే ఈ యహోరాము ఎంత దుర్మార్గుడో దేవునికి ఎంత వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి నడుచుకున్నాడో కానీ ఈ యహోష మాత్రం అంతగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుని కుమార్తె ఎంత ఆశ్చర్యం అంటే దేవుని వాక్యంలో తండ్రి చాలా దుర్మార్గుడు పోనీ తల్లైనా మంచిదా తల్లి ఎవరో తెలుసా యహోష యొక్క తల్లి పేరు ఏం పేరు తెలుసా అతల్య ఎవరండి అతల్య అతల్య అనే మాటకు యహోవాను బాధించినది అని అర్థం యహోరాము అంటే ఈ యహోష తండ్రి చెడ్డవాడే తల్లి అతల్య ఆమె మరే దుర్మార్గురాలు ఎంత చెడ్డది అంటే చూడండి బైబిల్లోనే రాయబడి ఉంది వృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండో వచనంలో చూసినట్లయితే అహజ్య ఏళ్ళ నారంభించినప్పుడు నలభై రెండేండ్ల వాడే ఎరుషలేంలో ఒక సంవత్సరం ఏలెను అతని తల్లి ఒమ్రీ కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచ్చు వచ్చను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచాను అంటే చూడండి ఇక్కడ ఈ అతల్య ఎంత భయంకరమైన తల్లి అంటే తన పిల్లలకి తానే దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట ఏ తల్లి పిల్లలకి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తుందండి కానీ అతల్య చూడండి దుర్మార్గంగా ప్రవర్తించడం తాను తన పిల్లలకి నేర్పించిందంట ఇంకా చిన్నప్పుడే తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తే పెద్దగైన తర్వాత ఆ పిల్లలు బాగుంటారా బాగుపడతారా గొప్పవాళ్ళు అవుతారా ఆలోచించండి కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ యహోషబతు తండ్రి యొక్క దుర్మార్గపు క్రియలను కానీ తల్లిలో ఉన్న చెడ్డ స్వభావాల్ని కానీ అనుసరించక ఈ యహోష ఎవరికి భార్యగా మారుతుందంటే యాద అనే ఒక మంచి దైవజనుడు ఉంటాడు ఒక మంచి యాజకుడు ఉంటాడు ఈ యహోషబతు తన యవన దశలోనికి వచ్చినప్పుడు యాజకుణ్ణి వివాహం చేసుకుంటుంది చూడండి అవి ఎలాంటి రోజులు అంటే ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని భయంకరమైన విగ్రహాల్ని దేశమంతా నిలుపుకొని దేవునికి దూరం అయిపోయి రాజు రాణి కూడా ఇద్దరు దేవునికి దూరం అయిపోయి ప్రజలను పాపంలోనికి నడిపిస్తున్న ఆ దినాలలో ఆ రాజుగారి ఇంటిలోనే రాజుగారి కుమార్తె నిజ దేవుడిని ఆరాధించే ఆరాధికుడైన నిజ దేవునికి సేవ చేసే సేవకుడైన యాజకుడైన యహో యాదాను పెళ్లి చేసుకుంటుంది యహో ఎంత మంచి స్వభావం కదా దేవుని ఎందు భయభక్తులు లేకుండా నడుచుకుంటున్న ప్రజల మధ్యలో దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకునింది యహోషపాత్ ఆమె యాజకునికి భార్య అవుతుంది అయితే ఏం జరుగుతుందంటే అంటే యహోషపాత కుమారుడైన యహోరాము ఏం చేస్తాడంటే భయంకరమైన దుర్మార్గపు పనులు చేస్తాడు కదా దేవుడు దేశంలోని కొంతమంది శత్రువుల్ని లేపుతాడు పొరుగు దేశం నుంచి కొంతమంది శత్రువుల్ని లేపుతాడు ఆ శత్రువులు వచ్చి రాజ్యం మీద దండెత్తి మొత్తానికి యహోరాము చనిపోతాడు యహోరాము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే తన కుమారుడు అంటే యహోషబత్తు యొక్క అన్న సహోదరుడు ఉంటాడు అహద్య ఆ అహద్యాన్ని తీసుకొని రాజుగా చేస్తారు ఎవరండి అతను చూడండి అక్కడ యహోషబత్ యొక్క సహోదరుడైన అహత్య మీరు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి చరిత్రలో దేవుడు ఎన్నో మరుగై ఉన్న మర్మగర్మితమైన సంగతులు ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నాడు ప్రేస్తలో నిజంగా మనం చదువుతున్న ఈ గ్రంథం జీవగ్రంథం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎన్నో వేల మంది లక్షల మంది బోధిస్తూ ఉన్న దేవుడు ఈ లేఖనాలలో నుండి శ్రేష్టమైన అమూల్యమైన సత్యాల్ని తన ప్రజలకి బయలుపరుస్తూనే ఉన్నాడు హలో ఇక్కడ చూసినట్లయితే ఈ యహోషబతు ఏం చేస్తుందంటే తన సహోదరుడు అహజ్య అతన్ని ఏం చేస్తారంటే రాజుగా చేస్తారు రాజు అయిపోతాడు ఎందుకంటే తన తండ్రి చనిపోతాడు యహోరాము దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు అతన్ని చంపేస్తారు ప్రజలు అతడు చనిపోయినప్పుడు ఈ అహజ్యాన్ని తీసుకుని వెళ్ళి రాజుగా చేస్తారు అహజ్య ఒక్క సంవత్సరం పరిపాలిస్తాడు తర్వాత అతను కూడా తన దుర్మార్గపు ప్రవర్తనను బట్టి చనిపోతాడు చనిపోయినప్పుడు అహజ్య యొక్క సహోదరి అక్క ఈ యహోష ఈమె రాజుగారికి యాజకునికి భారీగా ఉంటుంది కదా అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే వీళ్ళ తల్లి ఎవరు యహోషబత్ తల్లి ఎవరు యహోషబత్ తల్లి పేరు అతల్య యహోషత్తు తండ్రి పేరు ఎవరు యహోరాము యహోరాము దుర్మార్గుడే అతల్య దుర్మార్గురాలే కానీ ఇంత దుర్మార్గుల ఇంట్లో ఒక మంచి సంతానంగా యహోషత్తు పుడుతుంది ఈమె ఎంతో భయభక్తులు కలిగి దేవుని ఎందు నడుచుకొని యహోయాద అనే యాజకునికి భార్య అవుతుంది అయితే కొంతకాలం తర్వాత తన సొంత సహోదరుడు రాజైన తర్వాత అతడు చనిపోయినప్పుడు యహోష తల్లి అయిన అతల్య ఏం చేస్తుంది అంటే చాలా దుర్మార్గురాలి కదండి తన సొంత కుమారుడు చనిపోయినప్పుడు ఆ అతల్య ఏం చేస్తుందంటే చూడండి అక్కడ దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై రెండులో చూసినట్లయితే పదవచనంలో అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయానని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశులందరినీ హద్దుము చేశాను చూడండి కొడుకు చనిపోయాడు కొడుకు చనిపోయాడు అన్నప్పుడు తల్లి ఏం చేయాలి కొడుకు చనిపోతే తల్లి తన కొడుకు పిల్లల్ని మనవళ్ళని మనవరాలని ఆమె జాగ్రత్తగా పెంచాలి కదా కానీ ఈ అత్తల్య ఎంత దుర్మార్గురాలంటే నా కొడుకు చనిపోయాడు కాబట్టి నా కొడుకు తర్వాత రాజులు అవ్వడానికి నా కొడుకు పిల్లలు అధికారంలోనికి వస్తారు కాబట్టి నా కొడుకు పిల్లలు అధికారంలోనికి రాకూడదు అని చెప్పి వాళ్ళందరినీ చంపించేస్తుంది అతల్య ఎంత దుర్మార్గురాలు కదా సొంత నాన్నమ్మ తన మనవళ్ళని అందరినీ చంపించేస్తుంది నేను రాణిగా ఉండాలి నేను అధికారంలో ఉండాలి అని చెప్పి వాళ్ళందరినీ చంపించేస్తుంటే ఈ విషయము యహోషబత్కి తెలుస్తుంది అప్పుడు యహోషబత్ ఏం చేస్తుంది అంటే పరుగు పరుగున అంతఃపురంలోనికి వెళ్ళి ఆ చిన్న బాబు యోవాషు అనే ఒక బాబు ఉంటాడు ఆ బాబుని ఏం చేస్తుంది అంటే గబగబా తీసుకొని వచ్చి ఆ యోవాషు అనే బాబుని తన దాది ఉంటుంది ఆ బాబుని పెంచే నర్సు మామూలుగా రాజులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని పెంచడానికి ఒక్కొక్క పిల్లోడిని ఒక్కొక్క నర్సుకి కేర్ తీసుకునే ఒక దాదికి అప్పచెప్తారు తెలుగులో దాది అని ఉంటుంది ఇంగ్లీష్లో నర్స్ అని ఉంటుంది అది ఈ నర్సుకి అప్పచెప్తారు అప్పుడు యహోష బద్దు గబగబ ఆ రాజా అంతఃపురంలోనికి వెళ్ళి తన సొంత తల్లి ఎవరిని చంపించేస్తుంది తన సొంత సహోదరుడి కుమారుడిని కుమారులందరినీ చంపించేస్తుంది అనే విషయం తెలుసుకొని యహోషబతు పరుగు పరుగున అంతఃపురంలోనికి వెళ్ళి ఆ పిల్లలందరిలో చిన్నవాడు ఉంటాడు యోవాష్ వాడు ఇంకా అప్పుడే పుట్టి ఐదారు నెలలు అవుతుంటుంది అనమాట ఆ బాబుని తీసుకొని అతని దాదిని తీసుకొని వేరొక పడక గదిలో వేరొక బెడ్రూమ్లో ఆ చాంబర్లో దాచిపెట్టేసేసి మెల్లగా అక్కడ నుంచి ఆ బాబుని బాబుని పెంచే నర్సుని ఇద్దరిని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఎందుకంటే ఈమె యాజకుని భార్య కదా యాజకుని భార్య కాబట్టి దేవుని మందిరంలో నివాసం ఉండే ఈమె ఏం చేస్తుందంటే గబగబా పరుగును పరుగును వెళ్ళి ఆ బాబుని అతని దాదిని తీసుకొని దేవుని మందిరంలో దాచిపెడతది హలెయ యహోష బతిని అడుగుదా మీ అమ్మగారు అధికారంలోనికి రావాలి అని మీ అన్న పిల్లల్ని చంపించేసింది మరి నువ్వేం చేస్తావమ్మా నీ తల్లికి సపోర్ట్ చేస్తావా అంటే యహోషబాత్ అంటది నా తల్లి దుర్మార్గతలు నేను కలవను హలెలుయ ఈనాడు పిల్లలు సరిగ్గా ప్రవర్తించకపోతే పక్కింటి వాళ్ళు ఏమంటారంటే అంత వాళ్ళ అమ్మ పోలికే అంత వాళ్ళ నాన్న పోలికే అంత వాళ్ళ అమ్మ గుణాలే వచ్చాయి అంత వాళ్ళ నాన్న గుణాలే వచ్చాయి అని అంటారు కదా కానీ ఇక్కడ చూసినట్లయితే అతల్య దుర్మార్గురాలు కానీ యహోషబతు తన సొంత కుమార్తె అయినప్పటికీ తన తల్లి దుర్మార్గతలో ఈమె ఏమాత్రం కూడా చేరలేదు చేరలేదు హలలుయా మరి ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరి నీ ప్రవర్తన ఎలా ఉంది నీ తల్లిదండ్రులు ఒకవేళ దుర్మార్గులైనా నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకునే కుమార్తెలాగా ఉన్నావా లేదా నా తల్లిదండ్రులు చెడ్డవాళ్ళండి నా తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళండి అందుకే మేము ఇలా అయిపోయామండి అని చెప్పేవాళ్ళు చాలామంది కానీ యహోషబత్ జీవితం మనకు ఒక ఎగ్జాంపుల్గా నిలబడింది తన తల్లిదండ్రులు ఎంతో భయంకరమైన దుర్మార్గులు అయినా ఈ యహోష తన తల్లిదండ్రుల దుర్మార్గతలో పాలుపుచ్చుకోలేదు కానీ తల్లిదండ్రులకు దూరంగా బ్రతుకుతూ మరి తను మంచి ప్రవర్తనతో నడుచుకునింది తన ఆశ ఏంటంటే నా సహోదరుడు చనిపోయాడు అతని వంశం నిర్మూలం కాకూడదు ఏం ఆశ యహోషత్లో మొదటిగా అమలు ఉన్న లక్షణం తల్లిదండ్రుల చెడ్డ స్వభావాలతో తాను కలవలేదు కలవలేదు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇది చెప్తే అది వింటారు మంచిది వినాలి కానీ చెడ్డ విషయాలు చెప్పినప్పుడు వినాలా మనం తండ్రి తాగుబోతుగా ఉంటాడు నువ్వు కూడా తాగుబోతు అయితే మంచిదా దుర్మార్గపు పన్నుల విషయంలో మనం తల్లిదండ్రుల్ని ఫాలో అవ్వకూడదు మన పరలోకపు తండ్రి యేసయ్య ఉన్నాడు ఆయన్ని మనం ఫాలో అవ్వాలి నిజంగా యహోశ తన తల్లిదండ్రుల్ని ఫాలో అవ్వలేదు కానీ జీవము కలిగిన దేవుడిని ఫాలో అయ్యింది ఒక మంచి యాజకునికి భారీగా మారింది ఆ తర్వాత ఏమేం చేసిందంటే ఆ యోవాసిన ఒక్కగానొక్క కుమారుడిని ఆ చివ్వరి కుమారుడిని తీసుకొని గబగబా దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి అక్కడ దాచిపెడుతుంది ఈ అతల్య ఏం చేస్తుంది అంటే అందరి పిల్లల్ని చంపించేస్తుంది తన కుమారుడు చనిపోయిన తర్వాత తన కోడలను పుట్టిన పిల్లలందరినీ చంపించేసి తాను రాజసింహాసనం మీద కూర్చొని నేనే రాణిని అని పరిపాలన చేస్తుంది ఎంత దుర్మార్గురాలు అంటే అంత దుర్మార్గురాలు అంత దుర్మార్గురాలు పరిపాలన చేస్తున్న ఆ దినాలలో ఈ యహోషబతి ఎవరిని కాపాడుతు తెలుసా తన సహోదరుడి యొక్క కుమారుడిని కాపాడుతుంది అంటే రాజుగారి యొక్క మనవడిని కాపాడుతుంది లూయా ఈమె ఎవరు యహోషాపాతు రాజు యొక్క మనవరాలు యహోరాము యొక్క కుమార్తె తన తండ్రి ప్రవర్తనని తాను అనుసరించలేదు కానీ తన తాతగారు దేవునియందు ఎంత భయభక్తులు కలిగి నడుచుకున్నాడో అంత భయభక్తులు కలిగి నడుచుకునింది యహోషాపతి చూసారా ఎంత మంచి స్వభావం ఆమె ఏం చేసిందంటే యోవాసును తీసుకొని వచ్చి అక్కడ మందిరంలో దాచిపెడుతుంది ఎందుకు యోవాసును దాచిపెడుతున్నా యహోషతు అని మనం అడిగా అనుకోండి ఆ మంటది నా పితృల వంశము యూధ వంశము నిర్మూలమవ్వడానికి వీలు లేదు యూధ వంశం నిలబడే ఉండాలి యూదా వంశం నిలబడే ఉండాలి యూదులంటే ఎవరు యూధ అనే మాటికి స్థుతి అని అర్థం యూదులు ఎవరు అంటే దేవుణ్ణి స్థుతించేవారు యూదులు దేవుణ్ణి గణపరిచే యూదులు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు యూదులు ఈమె ఆశ ఏంటంటే యూదా వంశం నిలబడాలి యూదా వంశం నాశనం కాకూడదు చూడండి అక్కడ రెండవ దిన వృత్తాంతాల్లో మనం చూసినట్లయితే ఆ ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచనంలో చూస్తే ఆరు సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను ఆ కాలమున అతల్య దేశమును పాలించెను అంటే దుర్మార్గురాలి పరిపాలనలో నీతి మంతుడైన యోవాసు నాశనం కాకుండాగా చనిపోకుండగా కాపాడిన వ్యక్తి యహోషబత్ ఈరోజు భయంకరమైన చెడ్డలోకంలో మనం ఉన్నాం ఎందరో నశించిపోతున్నారు అయితే యహోషబతు రాజకుమారుడు నాశనం అవ్వడానికి వీలు లేదు యూదా వంశం నాశనం అవ్వడానికి వీలు లేదు అని ఆ వంశాన్ని కాపాడడం కోసం ఒక కంకణం కట్టుకొని ఆ బాబుని బ్రతికించి దేవుని మందిరంలో దాచిపెట్టిందంట హలే హలెయా మరి ఈరోజు దేవుని మందిరంలో తన వారిని దాచిపెట్టగలిగే సమర్థత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఆనాడు నాయకుడైన మోషే అంత గొప్ప నాయకుడు అవడానికి ఆ తల్లి మోషేని జమ్ము పెట్టెలో దాచింది మూడు నెలలు ఎవరికంటా పడకుండగా దాచింది మోషే గొప్పవాడయ్యాడు ఫ్యూచర్లో గొప్ప నాయకుడయ్యాడు మరి ఈ యహోష యోవాషుని దాచింది ఆ అబ్బాయి ఎంతటి వాడయ్యాడో తెలుసా ఏడు సంవత్సరాలకే యూదా దేశాన్ని ఏలే గొప్ప రాజవుతాడు అవుతాడు హయా యహోష బతులో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటే యహోష మొట్టమొదటిగా మొట్టమొదటిగా తండ్రుల దుర్మార్గ ప్రవర్తనని అనుసరించలేదు ఈ రోజున ఒకవేళ వాక్యం వింటూ నా ప్రియమైన సహోదరి సహోదరుడు నీ తల్లిదండ్రులు దుర్మార్గులుగా ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నా కూడా నీవు నీ తల్లిదండ్రుల ప్రవర్తనని అనుసరించకూడదు నిన్ను పుట్టించిన దేవుడు ఒకడున్నాడు ఈ సృష్టికి నిర్మాణకుడు ఒకడున్నాడు ఆయన ప్రవర్తనని మనం అనుసరించాలి కానీ నా తండ్రి దుర్మార్గుడు కాబట్టి నేను దుర్మార్గుడిని అవుతాను ఒకరోజు బాబు వచ్చాడు మా ఇంటికి వాడిని మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వేమవుతావు అని అడిగితే వాడేమన్నాడంటే మా డాడీ డాక్టర్ కాబట్టి నేను కూడా డాక్టర్ని అవుతాను అని అన్నాడు మంచిదే మీ డాడీ డాక్టర్ కాబట్టి నువ్వు డాక్టర్ అయితే మంచిదే మరి ఇంకొక బాబు వచ్చాడు ఆ బాబుని అడిగాను నువ్వేమవుతావు అంటే నేను పాస్టర్ని అవుతాను ఎందుకంటే మా డాడీ పాస్టర్ కాబట్టి నేను పాస్టర్ని అవుతాను తల్లిదండ్రులు ఏమైతే పిల్లలు అది అవ్వడానికి ఇష్టపడతారు కానీ యహోషబత్ మాత్రం తండ్రి దుర్మార్గుడైనా తల్లి దుర్మార్గురాలైనా ఈమె దుర్మార్గమైన ప్రవర్తనను అనుసరించలేదు కానీ ఒక మంచి యాజకునికి భారీగా నిలబడింది తర్వాత తన వంశం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ నాకెందుకులే నాకేం అవసరం నాకు పెళ్ళైపోయింది నేను నా భర్త హాయిగా ఉన్నాం వాళ్ళతో నాకేం సంబంధం వాళ్ళు ఎలా పాడైపోయినా నాకేం అని మౌనంగా ఊరుకుందా లేదండి ఈ రోజున చాలామంది ఎలా ఉంటున్నారంటే మేము హాయిగా ఉన్నామా చాలు మేము బాగా మూడు మూడుపోట్ల తింటున్నామా చాలు మేము మంచిగా ఉన్నామా చాలు మేము ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు మాకు కరోనాతో సంబంధం లేదు మాకే ఇబ్బంది లేదు మేము హాయిగా మూడు పూటల తింటున్నాం హాయిగా ఉంటున్నాం మాకెందుకు ఇతరులతో సంబంధం అని చెప్పి చాలామంది వాళ్ళ క్షేమాన్ని వాళ్ళు చూసుకుంటూ మురిసిపోతున్నారు తప్ప నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రయాసపడేవారు ఎక్కడున్నారండి ఉన్నారా ఎప్పుడు ఏం తిందుమా ఏం తాగుదుమా ఏమి ధరించుకుందమా ఇంకా ఎక్కడెక్కడ ప్లాట్లు కొనుక్కుందామా ఎక్కడ ఇంకా ఎక్కడెక్కడ ఇల్లులు కట్టుకుందామా ఇంకా ఎక్కడెక్కడైనా ధనం సంపాదించుకుందామా ఎక్కడెక్కడన్నా లాభాలు వస్తాయా అని వెతికే వాళ్ళే ఉన్నారు కానీ నశించిన ప్రజలను గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కానీ ఇక్కడ చూస్తే యహోషబతు నేను క్షేమంగా దేవుని మందిరంలో ఉన్నాను కానీ నా స్వజనుల్లో నా తల్లి ఇంటి వాళ్ళల్లో నా తల్లి వల్ల నా సహోదరుని పిల్లలు మరణిస్తున్నారు అనే వార్త తెలుసుకున్న వెంటనే పరుగు పరుగున వెళ్ళి తన సహోదరుని కుమారుడిని రక్షించింది కాపాడింది అలలుయ్యా మరి రోజు వాక్యం వింటున్నావు నా సహోదరి నీవెప్పుడైనా నీ సహోదరుల పిల్లల గురించి ఆలోచించావా వాళ్ళు రక్షణ పొందాలి అని వాళ్ళ కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేశావా నీ పక్కింటి వాళ్ళ గురించి నేను ఎప్పుడన్నా ఆలోచించావా నీకు ఎప్పుడు ఆలోచిస్తావంటే నా పక్కింటి వాళ్ళు ఏం వండుకున్నారు ఏమేమి కొత్త వస్తువులు కొనుక్కున్నారు ఏమేమి ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నారు మా ఇంట్లో ఎప్పుడు అవి తెచ్చుకోవాలి మేము ఎప్పుడు వాటిని కొనుక్కోవాలి ఇవే ఆలోచిస్తావు కానీ నీ పక్కింట్లో నీ సహోదరులు రక్షణ లేక నశించిపోతున్నారు భయంకరమైన ఉగ్రత రాబోతుంది లోకం మీదకి నీకు తెలుసు వారు తెలియక నశించిపోతున్నారు మరి తెలిసిన నీవు తెలియక నశించిపోతున్న వాళ్ళ రక్షణ కొరకు మరి పరుగెత్తగలుగుతున్నావా ఈ యహోష సమాచారం తెలుసుకొని పరుగు పరుగున వెళ్ళి ఆ దాదిని ఆ కుమారుడిని పట్టుకుని దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చిందంట హలే లూయ మరి ఈరోజు లోకంలో భయంకరమైన శాపాన్ని అనుభవిస్తూ పాపంలో నశించిపోతున్న మానవాళి ఎందరో మరి యహోషత్తులాగా నువ్వు వాళ్ళ దగ్గరికి పరిగెత్తగలుగుతున్నావా వాళ్ళకి రక్షణ వార్తను చెప్పగలుగుతున్నావా వాళ్ళని దేవుని మందిరంలోనికి తీసుకొని రాగలుగుతున్నావా దేవుని మందిరంలో దాచబడిన అనుభూణలు వారు ఉండగలిగేటట్లుగా చూడగలుగుతున్నావా నాకెందుకండి నేను హాయిగా తిన్నానా హాయిగా పడుకున్నానా హాయిగా వండుకున్నానా క్షేమంగా ఉన్నానా అంతే ఎంత స్వార్థం కదా నాకెందుకులే మానవాళిని నశించిపోతే నాకేమని ఏసయ్య మౌనంగా ఉంటే మనిషి ఏమైపోయేవాడు నరకాగ్నిలో కాలిపోయేవాడు కానీ ఏసయ్య మౌనంగా ఉండలేదు తన తన అంతటిని విడిచిపెట్టుకొని తన స్వరూపాన్ని అంతటిని మార్చుకొని రిగ్ధుడిగా దాసుడిగా దీనుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి తన ప్రజల రక్షణ కొరకు మానవాళి రక్షణ కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు మన ప్రభు యహోషత్తులో ఎలాంటి మనస్తత్వం కనిపిస్తుందంటే క్రీస్తు యేసుకు ఉన్న మనస్తత్వం యహోష కనిపిస్తుంది హలెయ హలెలూయా ఎంత మంచి స్వభావం అంటే ఆమెలో నాశనానికి గురి కావలసిన మరణానికి గురి కావలసిన యోవాశిని కాపాడి దేవుని మందిరంలో దాచిపెడతది నిజమే ఎక్కడ కాపుదల ఉంది ఎక్కడ రక్షణ ఉంది దేవుని సన్నిధిలోనే రక్షణ దేవుని సన్నిధిలోనే కాపుదల దేవుని సన్నిధిలోనే క్షేమం హలలూయా ఈ విషయం యహోషత్తుకి తెలుసు అందుకే యహోషబత్ యోవాషుని తీసుకొని వచ్చి మందిరంలో దాచింది మందిరంలో దాచిపెట్టబడిన ఆ వ్యక్తి ఏమయ్యాడో తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాలు దాచబడ్డాడు ఏడవ సంవత్సరంలో ఏమయ్యాడో తెలుసా రాజుగా అధికారంలోనికి వచ్చాడు హలలుయా ఏడు అనేది సంపూర్ణతకి గుర్తు ఏడు సంవత్సరాలకి రాజయ్యాడు యోవాష్ నువ్వు దేవుని మందిరంలో దాచబడితే సంపూర్ణత ఆయనే ఒక రోజు వస్తుంది ప్రభు మేఘారుడుగా రాబోతూ ఉన్నాడు మేఘాల మీద ఆయన మనల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు వెయ్యేండ్ల పరిపాలనలో ఆయనతో పరిపాలించే రాజులుగా యాజకులుగా మనం నిలబడబోతాం హలే లూయా ఈ యహోశ ఎంత మంచి స్వభావం ఉంది కదా మొట్టమొదటిగా తల్లిదండ్రులు దుర్మార్గులైన దుర్మార్గపు ప్రవర్తనని అనుసరించలేదు రెండవదిగా తన సొంత వారు తన తన తోడబుట్టినవారు తన సొంత వారు తన వంశం నిర్మూలమైపోతుంది అని తెలిసినప్పుడు నిర్మూలం కాకుండా కాపాడడానికి పరుగున వెళ్ళి తన సహోదరుని కుమారుని తీసుకొని వచ్చి దాచిపెట్టింది తన వంశం నిర్మూలమైపోవడానికి ఇష్టపడకుండా సాహసం చేయడానికి ఇష్టపడింది యహోషబత్ తన సొంత తల్లి చంపిస్తున్నప్పుడు తనకి ఈ విషయం తెలిస్తే యహోషబత్ను కూడా చంపిస్తుందని యహోషబత్కి తెలుసు కానీ ప్రాణాలకి తెగించి ఆ బాబుని కాపాడింది ఎందుకు యూదా వంశం నిర్మూలం కాకూడదనే ఆశ ఆ బిడ్డలో ఉంది హలెయ మరి ఈ రోజున అలాంటి ఆశ నీ రక్షణ సువార్త అందక ఎందరో నశించిపోతూ ఉన్నారు దేవుని ప్రేమను తెలుసుకోలేక ఎందరో నశించిపోతూ ఉన్నారు నరకాగ్ని వైపుకు పరుగులు తీస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి యహోషబతులాగా నువ్వు వాళ్ళని రక్షించడం కోసం పరిగెత్తగలుగుతున్నావా వెళ్ళగలుగుతున్నావా నిజంగా సేవలో దేవుడు మనల్ని మమ్మల్ని ఎంతగా బలపరుస్తున్నాడంటే నిద్రాహారాలు మాని ఎక్కువ సమయం ఆన్లైన్లో సేవ చేసేటట్లుగా ఎందుకంటే ఇప్పుడు బహిరంగంగా స్వార్థ కోడికలు పెట్టడానికి అనుకూలత లేని దినాలు బహిరంగంగా స్వార్థ ప్రకటించడానికి ఆటంకాలు ఏర్పడిన దినాలు మరి ఇలాంటి దినాల్లో దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ప్రేరేపణని బట్టి ఆన్లైన్ ద్వారా సేవ చేస్తూ అనేకుల్ని రీచ్ అవ్వాలని రాత్రి బగళ్ళు సమయం దొరికిన సమయం ఉన్న సమయం లేకపోయినా ప్రతి సమయాన్ని దేవుని కోసమే ఉపయోగిస్తూ ఆత్మలు రక్షించబడాలి ఒక్క వ్యక్తి చెవులో ఈ మాట పడినా ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు కదా అనే ఆశ మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు ఏ టైంలో తింటామో తెలీదు ఏ టైంలో నిద్రపోతామో తెలీదు అంతగా ప్రయాసపడ్డానికి దేవుడు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు హలే ఈ అహోషతిలో అలాంటి మనస్సుంది నశించిపోతున్న యోవాశిని కాపాడి దేవుని మందిరంలో దాచింది యోవాష్ ఏమయ్యాడంటే తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాలు పూర్తి ఏడో సంవత్సరం వచ్చింది అప్పుడు యోవాష్ అయ్యాడు హలలుయా తర్వాత యోవాష్ ఏమయ్యాడు తెలుసా అతల్యాని చంపించేవాడయ్యాడు హలలుయా అతల్య అనే మాటకు యహోవాణి బాధించినది అని అర్థం యోవాని బాధించినది అని అర్థం దేవుడిని బాధ పెట్టే స్వభావాన్ని ఈ రాజైన యోవాష్ రాజైన తర్వాత ఏమవుతుందో తెలుసా ఇతను రాజైన వెంటనే అతల్య చనిపోతుంది అంటే దేవుని మనస్సుని కష్టపెట్టే అలాంటి దుర్మార్గపు స్వభావాన్ని చంపే రాజుగా యోవాష్ నిలబడతాడు హలో యోవాష్ ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారంటే చరిత్రలో మనం చదివితే దేవుని మందిరాన్ని బాగు చేపిస్తాడు దేవుని మందిరాన్ని శుభ్రం చేపిస్తాడు దేవునికి ఇష్టం లేని బలిపీఠాలన్నీ పడద్రోసిస్తాడు గొప్ప జీవం ప్రజలను రెగ్యులేటట్లుగా యోవాష్ గొప్ప సేవ చేస్తాడు హలెయ్య ఆ గొప్ప రాజు ప్రపంచానికి అందించింది ఎవరు తన మేనత్త అయిన యహోషత్ యోవాసు రాజు యొక్క మేనత్త యహోషబత్ ఎవరు ఎవరి రాము కుమార్తె ఎవరు మనవరాలు అండి యహోషపాత్ రాజు యొక్క మనవరాలు హలలుయా తాత జీన్స్ ఏమిలోకి వచ్చాయేమో మరి తెలీదు తాత ఎలాగ రోషం కలిగి నడుచుకున్నాడో ఈమె అంత రోషం కలిగి నడుచుకుంది హలలుయా మరి ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడ యహోష లాంటి ప్రవర్తన మరి నీకుందా మనకుందా ఆలోచించుకుందాం యహోష లాంటి రోషం మనకుందా యహోషత్తు రక్షించడానికి పరుగెత్తినట్లుగా మనం నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి పరిగెత్తగలుగుతున్నామా ఆలోచించుకుందాం మరి దేవునికి సమర్పించుకుందా ప్రభువ నన్ను యహోషత్తులాగా మార్చు నన్ను యహోషత్తులాగా వాడుకో ప్రభు నన్ను నీ సేవలో యహోషభత్తులాగా రోషం కలిగిన దానిగా నన్ను నువ్వు వాడుకో ప్రభు అనని ప్రభు సన్నిధిలో అందరూ తల్లవంచండి వంచండి కన్నులు మేండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవ నమ్మదగిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ శ్రేష్టమైన దినాన ఈ మంచి వాక్య భాగంతో దేవా మీరు మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన దుర్మార్గుడైన తండ్రి దుర్మార్గురాలైన తల్లి ఉన్నప్పటికీ కూడా ఒక మంచి ప్రవర్తన కలిగి నడుచుకున్న యహోష బతులాగా దేవ మేమును ఈ లోకంలో నడుచుకోవడానికి సహాయం చేయండి మా చుట్టూ చెడ్డ పనులు చేసే మనుషులున్నా మేము నీ నీతి మార్గంలో నడుచుకునే నీతివంతులుగా న్యాయవంతులుగా ప్రవర్తించ సహాయం చేయండి దేవ ఈ యహోషబత్తు రాజవంశంలో పుట్టిన యహోషబత్తు యాజకునికి భారీగా మారిన యహోషబత్తు ఎలాంటి ప్రవర్తన కలిగి నడుచుకునిందో మేము అలాంటి ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభు యహోషబత్తు తన వంశము నిర్మూలం కాకూడదనని తన వంశం నశించిపోకూడదని ఎలా అయితే పరిగెత్తి రక్షించిందో దేవా మేము ఈనాడు దేవా నీ స్వార్థ సత్యం ఆగిపోకూడదని పోతున్న ప్రజల యొక్కకు మేమును పరుగున వెళ్ళి వారిని రక్షణలోనికి నడిపించగలిగే యహోషతులాగా వారిని కాపాడే స్థలంలోనికి వారికి కాపుదలు ఉండే స్థలమైన మందిరంలోనికి వారిని తీసుకుని రాగలిగే యహోషత్తులాగా మేము నిలబడ్డానికి సహాయం చేయండి దేవాణి కు స్తోత్రం నాయన నమ్మదిగిన ఏసయ పరిశుద్ధుడు అనే తండ్రి ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విన్నారు వారందరి హృదయంలో ఈ వాక్యం నీరు కట్టి చేసి నీ రాకుడుకు రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి మీరు మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమె ఆమె ప్రైస్ లో అందరికీ వంద దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఆమె